వెల్కమ్ టు కేఎన్టీవీ. నేను మీ సైలు. మచిలీపట్నంలోని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో తల్లి బిడ్డల అదృశ్యం కలకలం సృష్టించింది. భర్త భోజనం చేసేందుకు ఇంటికి వెళ్లి వచ్చేసరికి ఆసుపత్రిలో ఉండవలసిన పసిబిడ్డతో పాటు తన మరో ఇద్దరు పిల్లలతో భార్య కనిపించకుండా పోయింది. ఆమె తన పిల్లల్ని తీసుకొని వెళ్లిపోయిందా లేక ఎవరైనా తీసుకెళ్లారా, కుటుంబ కలహాలు ఏమైనా ఉన్నాయా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కృష్ణా జిల్లా మచిలీపట్నం దేశాయిపేటకు చెందిన ఆనంద్ భార్య ప్రసవం నిమిత్తం మే 21వ తేదీన ఆసుపత్రిలో చేరగా అదే రోజున ఆడబిడ్డకు జన్మనిచ్చింది. కామెర్లు కారణంగా ఆ పసిబిడ్డను రోజు ఉదయం పూట బాక్సులో పెడుతూ చికిత్స అందిస్తున్నారు. రోజులాగానే భోజనం తెచ్చేందుకు భర్త ఇంటికి వెళ్లి వచ్చేసరికి ఆసుపత్రిలో ఉన్న పసిబిడ్డతో పాటు తన మరో ఇద్దరు పిల్లలతో భార్య కనిపించకుండా పోయింది. ఆసుపత్రి అంతా గాలించినా వారి ఆచూకీ లభించకపోవడంతో ఆనంద్ పోలీసులను ఆశ్రయించారు. భర్త ఫిర్యాదు మేరకు అదృశ్యమైన తల్లి పిల్లల కోసం పోలీసులు గాలింపు చర్యలు ప్రారంభించారు. అంటే పిల్లల్ని బ్యాంకింగ్ చూసి నేను రమ్మన్నారమ్మా పిల్లల్ని డిశ్చార్జ్ చేస్తారంటారు. సరే నేను వెళ్తున్నారా, నువ్వు ఉండాలి. నేను పిల్లలు పెట్టిన అక్కడ పిల్లలు కూడా గబగబ పట్టుకు వచ్చేసారు. సరే అమ్మాయి నువ్వు ఆ పని మీద ఉండి నేను బట్టలు గుంచుకొస్తాను, బట్టలు గుంచుకొచ్చి భోజనం వచ్చింది. పిల్లలకు భోజనం తిన్నారు, పిల్లలు బాక్స్ లో పెట్టే పని లేదంటే నేను మళ్ళీ 1 గంట పని తీసుకురమ్మని నేను తీసుకెళ్తాను మళ్ళీ అని. సరే నేను బట్టలు గుంచుకొచ్చి మళ్ళీ ఇక్కడికి వచ్చింది. మరి 5 గంటలు నాకు అది తెలియదు, పాపం నాకు తెలియదు, నాకు జరిగింది అలా ఇదే సంగతి తెలిసింది. నేను బట్టలు గుంచుకొచ్చాక మళ్ళీ బెడ్ కడుతుంది. ఏమైందమ్మంటే ఖచ్చితంగా మళ్ళీ 12 గంటలకి 1 గంటకి రమ్మన్నారు అక్క. మళ్ళీ 1 గంటకి మళ్ళీ పిల్లలు పెట్టేసి నా దగ్గర మళ్ళీ అమ్మ వచ్చింది. మరి ఇక్కడ ఏమైందో ఏంటి నాకైతే తెలియదు. మళ్ళీ అంటే ఏంటమ్మా ఏంటను, 7:30 తీసుకురమ్మన్నారు అత్త, 7:30 పూట తెస్తారంటే 7:30 తీసుకురమ్మన్నారు అంది. సరే అని మేలకొండా ఖచ్చితంగా 7:00 ఒక 2 నిమిషాలు తక్కువగానే 5:00 ఖచ్చితంగా పిల్లని జుబ్బా వేసేసింది. దొడ్లోకి వెళ్లకుండా అది తగిలి చేసింది, అమ్మే డైరీ వేసేసింది, టోపీ పెట్టేసింది, సాక్సులు కాళ్ళకి చేతులు సాక్సులు వేసింది, కండవం ఒకటే పిల్లలు కప్పుకుంది. ఇక ఆధార్ కార్డు జిరాసులు అన్ని కాగితాలని కవర్లో పెట్టుకుంది. పిల్లకి అంగన్వాడి పుస్తకం ఒకటి, అవన్నీ కవర్లో పెట్టుకుంది. అవన్నీ ఎందుకు అమ్మాయి అన్న అంటే అడుగుతారు ఏమన్నా అత్త, అందుకని తీసుకెళ్తాను అంది. నేను అన్నాను ఇక్కడే ఉంటా అమ్మాయి కావాలంటే పోయించే నేను వస్తానన్నా. అంటే నేను ఎందుకు వెళ్తాను, నువ్వు బాగుండలేదు కదా, నువ్వు ఉండు, నువ్వు అన్నం తింటాం, నేను గర్భాన్ని పుట్టా తీసుకొస్తాను, వచ్చిన పిల్లలకు అన్నం పెడతాను అంది. ఆనంద్ ఆల్చి వస్తాడు, ఆనంద్ వచ్చేలోపు పోటీ అంతలోకి అన్నం పెట్టి చేస్తాను, ఆనంద్ తీసుకెళ్తాడు పిల్లలు అనంది. ఇక ఇంతలో పిల్లలు వచ్చేసింది, ఇంతలో మా హస్బెండ్ మా ఆయన వచ్చాడు. వచ్చాక ఆనంద్ తింటున్న వరకు అన్నం పాడైపోయింది, మెత్తపడిపోయింది అన్నం, మెత్తపడిపోయింది కమ్మ వాసన భారే చేసేయి, బయటికి వెళ్ళి నువ్వు పిల్లలు టిఫిన్ చేసేద్దరు కదంటే నేను ఫోన్ చేసి లోపు ఫోన్ చేశారు. ఫోన్ చిత్తాప్ వచ్చేసింది, ఏంటి చిత్తాప్ అతని పిల్లలు చూస్తారా దేవుని ఉంటే అని చెప్పి కావు. నేను ఇక్కడికి వచ్చేసేవరికి పిల్లలు కనపడతాం, పిల్లలు బయట ఆడుకుంటూ అడ్డు తిరుగుతుంటారు, పిల్లలు కనపడతారు, పిల్లలు కనపడలేదు ఏంటి అని చెప్పి నాకు భయం వచ్చేసింది. భయం వచ్చి మరి కిందకి వెళ్ళాం, మేముంటా అక్కడికి వెళ్తే రాలి పిల్లలు లేరు. మా ఆయన అన్నాడు ఏంటమ్మ తప్పనా అన్నాడు, పిల్లలు కనపడుతున్నారు, పిల్లలు లేదయ్యా అని అన్నా. నాకు సాయపడి